గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శంకర. ఆనరబుల్ ఢిల్లీ హైకోర్ట్, నాట్ కోర్ట్ యాక్చువల్, రౌజ్ అవెన్యూ కోర్ట్, స్పెషల్ జడ్జ్ కావేరి బజ్వా, షీ రెఫ్యూజ్డ్ ది ఆర్ షీ డినైడ్ గ్రాంటింగ్ ఆఫ్ బెయిల్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ శ్రీ అరవింద్ కేజ్రీవాల్. వై? గతంలో హర్యానా ముఖ్యమంత్రిగా చేసినటువంటి దేవీలాల్ అనుకుంటాను, ఆయన్నే టీచర్స్ స్కామ్లో అరెస్ట్ చేసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాలి అది ఇది అని చెప్పి, అంటే హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ అడిగాడు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు గారు అడిగారు, బెయిల్ ఇస్తామయ్యా, మీ వాడు క్యాంపెయినింగ్లో పాల్గొనకుండా ఉంటాడా? బెయిల్ ఇస్తామయ్యా, మీ వాడు పోటీ చేయకుండా ఉంటాడా? అబ్బాయి అబ్బాయి ఎట్లా సార్ చేయరు? సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్. The Delhi High Court has granted him bail. But during the transit period, Arvind Kejriwal has gone on extensive campaigning for his Aam Aadmi Party in the elections. Mee andarki telisindi. Ee madhyalo jarigina fourth na results kuda vachini. Konni governments aithe catapulting antaru, ante ulta pulta padipoyini. Adi paristhiti. సో దానికోసం ఈయన బెయిల్ మీద వచ్చాడు. సో హీ వాంటెడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సో కాల్డ్ ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆన్ ది గ్రౌండ్ దట్ హీ వాంటెడ్ టు గెట్ ఎ డయాగ్నోసిస్ డన్ హిస్ ఫర్ ఎయిల్మెంట్, సమ్ ఎయిల్మెంట్. దానికి కూడా కోర్టు ఒప్పుకోకుండా యూ హవ్ టు కమ్ బ్యాక్ అంటే ఈ నెల జూన్2న సరెండర్ అయ్యాడు. సరెండర్ అయిన తర్వాత ఈ బెయిల్ కోసం అప్లై చేసుకుంటే ద కోర్ట్ రిఫ్యూజ్డ్ టు గివ్ హిమ్ బెయిల్. ఇది So, Kaveri Bajwa, Special Judge of Rouse Avenue Court, denied interim bail to Arvind Kejriwal in this liquor scam case. Liquor scam lo, atana 4th September, actual ga, idi godava indi, 4-9-2020. So, akka nunchi start ayindi, 2020 nunchi, ee liquor policy, Delhi liquor policy, gathamlo, undetuvanti policy, income tax untadi kada, tax ni, బాగా తగ్గించేసింది ప్రభుత్వం. ప్రభుత్వం మద్య దుకాణాల్లోనే జనమంతా కొనుక్కుంటున్నారు, రేటు తగ్గింది, మంచిది వస్తుంది. కానీ ఆ తగ్గించిన ట్యాక్స్ తగ్గించడం వల్ల గవర్నమెంట్కి బోల్డంత లాస్ వస్తుంది. దాని మీద మొట్టమొదట సిబిఐ ఎంక్వైరీ చేశారు, ఈడీ వచ్చింది. ఆ ఈడీ 7 సార్లు 8 సార్లు ఈయనకి నోటీస్ ఇచ్చింది అరవింద్ కేజ్రీవాల్కి, వెళ్ళలేదు, కోర్టుకు వెళ్ళాడు. కోర్టు కంపల్సరీగా వెళ్ళమంటే మొత్తానికి వెళ్ళటం, అరెస్ట్ అవ్వటం, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో బెయిల్ మీద రావటం, మరలా తిరిగి మొన్న జూన్2న జైలుకి వెళ్ళటం కూడా జరిగింది. సో ఈ దీంట్లో ముఖ్యాంశం ఏంటంటే, మనకి బెయిల్ తీసుకున్నప్పుడు దేని తీసుకున్నాడు అయినా, ఈ హాజ్ టేకెన్ బెయిల్ ఆన్ ది ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆర్ ఇంటరిమ్ బెయిల్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్. ఆ మెడికల్ గ్రౌండ్స్లో హెల్త్ బాగున్నాడు, ఇంత ఎక్స్టెన్సివ్ పొలిటికల్ క్యాంపెయినింగ్ చేయగలడా? ఇదే ముఖ్యమైన ప్రశ్న. కోర్టు ఇదే అంది, నీకు బెయిల్ ఇచ్చాము, టెస్టులు చేయించుకో, మీకు అప్పుడప్పుడు పొలిటికల్, ఎందుకంటే బికాజ్ యూఆర్ పొలిటీషియన్ యూ కెన్ గో ఫర్ పొలిటికల్ క్యాంపెయినింగ్. అలా కాకుండా రోజు తిరిగి ఎక్స్టెన్సివ్ క్యాంపెయినింగ్ చేస్తే మరి దట్ మీన్స్ యూ హ్యావ్ నాట్ గాట్ యూ డిడ్ నాట్ గెట్ ఎనీ పర్మనెంట్ ఎయిల్మెంట్ ఆర్ యు ఆర్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సీరియస్ ఎయిల్మెంట్, రైట్? సో ది ఇంటెన్సివ్ క్యాంపెయినింగ్ డన్ బై హిమ్ డ్యూరింగ్ ది సో కాల్డ్ ఎలక్షన్స్ షోస్ దట్ నో లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఆర్ దేర్ టు హిమ్. సో ఈయన ఈ సఫరింగ్ ఫ్రమ్ టైప్2 డయాబెటీస్. ఇట్స్ నాట్ దట్ డేంజరస్, ఇట్స్ నాట్ ఎ సీరియస్ ఎయిల్మెంట్. ఇంకా తర్వాత ఈ హాజ్ అప్లైడ్ ఫర్ ఎక్స్టెన్షన్కి ఇచ్చినప్పుడు హీ సెడ్ దట్ హీ వాంటెడ్ టు గో ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ సమ్ ఫ్యూచర్ ఎయిల్మెంట్. దానికి దేర్ ఆర్ సో మెనీ మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ ది తిహార్ జైల్ ఇట్సెల్ఫ్. The team of doctors, can visit him, they can conduct the so-called clinical test or advise him, so-called examination, and they will get, it will be got done by the expert panel in the court itself. If necessary, from the court you will be taken to All India Institute of Medical Sciences. So, the test can be conducted while he is in custody. The medical board is directed to examine Arvind Kejriwal
అండ్ ప్రిస్క్రైబ్ సచ్ డయాగ్నోటిక్స్ టెస్ట్ విచ్ ఆర్ నెసరీ. సో ఎల్డిఎల్ ఎల్ఎఫ్ఎల్ కొటో టీబీసి టోటల్ బ్లడ్ పిక్చరా ఇట్లా రకరకాలన్నీ మీరు రికమెండ్ చేయండి, చేస్తారు, అవసరమైతే బయటికి తీసుకెళ్ళండి. అంతేగాని దెన్ అఫ్ కోర్స్ యూ కెన్ అడ్వైజ్ ద ట్రీట్మెంట్ ఆల్సో. సో మ్యాటర్ ఈస్ పోస్టెడ్ టు ఐ థింక్ 16th, 19th June 2024. దీనిలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటి, బెయిల్లో ఉండగా కోర్టు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. బెయిల్ తీసుకున్న కండిషన్ ఒకటైతే దాన్ని వైలేట్ చేస్తే మళ్ళీ వెంటనే కోర్టుకి సరెండర్ అవ్వమని చెబుతుంది. ఈ రెండు పాయింట్లు అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ ఈడీ ఈ కేసులో బెయిల్ ఎక్స్టెన్షన్ గురించి మీరు తెలుసుకోవటం ఇది చాలా ముఖ్యం కాబట్టి మీకు చెప్పడం జరిగింది. సో ప్లీజ్ ఫాలో ది అరవింద్ కేజ్రీవాల్ ట్రయల్. ఎందుకంటే అతను మంచి మంచి పాయింట్లు లేపాడు ట్రయల్లో కూడా. తను దేర్ ఇస్ నో లాయర్ ఫర్ హిమ్, తనకు తనే చేసుకున్నాడు. అవన్నీ మీరు ఫాలో అయితే మంచిదని చెప్పుకుంటూ ఇంతలో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.